पर्वे अवन नेरवे अड़केंडे अभी नेरवे इतना पचाड़ी अंत लाइट इसका दबा अभी रूट तपनी दी దీంట్లో పెట్టాడు అంతేగాని పాలన బానే ఉంది జనాలు బానే చూసుకుంటున్నాడు మన వైజాగ్లో కూడా కుర్ర రూపాయలు ఇచ్చిన మొగ్గడు ఎవడు ఉన్నాడు ఆయనకి ఇచ్చింది 10 రోజుల్లో ఇచ్చాడు డబ్బులు జగన్ పరిపాలన బానే ఉందన్న అంటే కొద్దిమంది జాతుంది దాని మీద ఇది అవుతాను ఉండిద్ది అది తప్పదు అది బానే ఇచ్చాడండి మాకు రెండు బోట్ల బియ్యం ఇచ్చాడు కూరగాయలు ఇవన్నీ పంచారు ఊళ్ళో వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఇవన్నీ చేశారు బానే చేస్తున్నారు కదా భోజనాలు ఇవన్నీ బాగానే పెడుతున్నాను మా ఊళ్ళో ఒక 50 మంది తీసుకెళ్లారు భోజనాలు ఇవన్నీ బాగానే పెడుతున్నారు అక్కడ ఉండి బాగున్నా అంటున్నారు వాళ్ళు బాగుందండి మా వాలంటీర్ అంటే సూపర్ చేస్తారు ఏదైనా వచ్చి ఇంటికి వచ్చి ఏం కావాలి ఏంటని అడుగుతున్నారు కొత్తోళ్ళు వచ్చిన వాళ్ళు మందులు ఎత్తున్నారండి వాళ్ళు వచ్చి రాసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎవరైనా కొత్తోళ్ళు వచ్చిన రోజు రోజు ఇంటికి వచ్చి అడుగుతున్నారు ఎవరైనా కొత్తోళ్ళు వచ్చారు ఈ సందులో ఎవరైనా వచ్చారని అడుగుతున్నారు వారంటీర్లు మాత్రం ఎక్కడ చేస్తున్నారండి పని మా ఊళ్ళో చేస్తున్నారు ఒక ఊళ్ళో సంగతి రానపాలు బాగానే చేస్తున్నారు వారంటీర్లు జగన్ పాలన అయితే ఏం బాగాలేదండి పని చేసుకునే వాళ్ళు పని లేక జాంకాయలు అమ్ముకుంటున్నాం అది పరిస్థితి దాని తోడే ఉన్న రేషన్ కార్డులన్నీ పిక్కిపారేశాడు రేషన్ అదేమంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకేమో అమ్మ ఒడి పథకం లేదు మొన్న 1000 రూపాయలు లేవు బియ్యం కూడా లేవు రేషన్ కార్డులన్నీ తీసాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన దేనికి జనాలు డబ్బులు ఎక్కువ కడతారు ఇన్కమ్ ట్యాక్స్ లోన్ కోసం కట్టారు ఒకసారి రెండుసార్లు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ పద్నాలుగు కట్టింది కాదు అది దానికోసమే కట్టిన ట్యాక్స్ ఎంత 3 లక్షలకి 2 లక్షలకి కట్టింది అవి దానికోసం పంచర్ కార్డులు తీసాడు అమ్మ ఒడి పథకం తీసాడు హెల్త్ కార్డులు ఏంటి అయ్యి మా హెల్త్ కార్డు గవర్నమెంట్ వాళ్ళు అవి తీసారు మొన్న వచ్చిన ఇప్పుడు లాక్డౌన్లో 1000 రూపాయలు కూడా వాళ్ళు కనీసం ఇంకేముంది ఆడి పరిపాలన ఆడి బొంద పరిపాలన ఒకటే పరిపాలన ఇక ఆయన పాలన గురించి చెప్పాలంటే ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు జరగట్లేదు ఏ ఇది ఉండట్లేదు కదా జగన్ గారు కొంతమంది మనోభావ కార్యకర్తల మనోభావాలను కూడా బాగా దెబ్బతీసాడు తీస్తున్నాడు కూడాను అతనికి 151 మంది ఉండగా కూడాను ఇంకా అవసరం అయితే బయట వాళ్ళు కావాలని చెప్పి తీసుకోవడము వాళ్ళు ప్రలోభాలకు ఇది అవడము కార్యకర్తలు బలైపోవడము పనులు వచ్చేప్పటికీ వాలంటీర్లకు వచ్చి కార్యకర్తలను ఏమైనా అన్ని రకాలుగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చివరికి వచ్చేప్పటికైనా వాలంటీర్లు అని చెప్పని ఏదైనా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చేయించుకోవాలన్నా మంచికైనా చెడ్డకైనా కూడా వీళ్ళకి ఎవరికి అలాంటి సంబంధాలు లేవు రేపొద్దు స్ట్రిప్లు పంచేటప్పుడైనా ఓటర్లు అడిగేటప్పుడైనా జెండలు మోసేటప్పుడైనా జెండలు కట్టేటప్పుడైనా కార్యకర్తలే కడతారే తప్ప వాలంటీర్లు కూడా కట్టరు ఓ రకంగా చెప్పాలంటే కార్యకర్తలు బలైపోయారు అన్యాయమైపోయింది ఇది జగన్ గారి పాలన ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।